रुकने असेंबली अंबरपेट कालेरू वेंकटेश ने कहा है कि किशन रेड्डी ने अंबरपेट के लिए कुछ नहीं किया। प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रुकने असेंबली कालेरू वेंकटेश ने किशन रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि मरकजी वजीर रहने के बावजूद किशन रेड्डी ने अंबरपेट की तरक्की पर कोई तवज्जो नहीं दी। उन्होंने कहा कि बीआरएस की तरक्की को देखते हुए यहां की आवाम बीआरएस को वोट देने के खौफ से किशन रेड्डी अंबरपेट में मुकाबला करने से झिझक रहे हैं। उन्होंने कहा कि केसीआर की क्यादत में होने वाली तरक्की को देखते हुए बीजेपी के कुछ सीनियर कायदीन बीआरएस में शामिल हो रहे हैं और उन्होंने पेशगी इतला दी है कि जल्द ही कुछ और सीनियर बीजेपी कायदीन इनकी पार्टी में शामिल होंगे। इस मौके पर रुकने असेंबली कालेरू वेंकटेश ने बीआरएस में शामिल होने वाले अंबरपेट के बीजेपी कायद शंकर को गुलाबी खंडवा पहनाकर पार्टी में शामिल किया। बीजेपी पार्टी लो वाल ओन ब्रदर रेंडु सालु कॉर्पोरेटर का पंजे कांटेक्ट जेसी आ तर्वाता तन अस्वस्थता तो चनिपोवडं कूडा जरिगिंदि। अंत सैक्रिफाइस चेसिन कुटुंबानिकि 40 संवत्सराल नुंचि पार्टी लो 24 गंटलु पनि चेस्तुन्न कुटुंबानिकि ఇప్పుడున్న లీడర్లు ఎవరు కూడా ఏం చేయలేకపోయిన ఆ దశలో తను నిర్ణయం తీసుకొని నిన్న గౌరవనీయులు మంత్రివర్యులు అరిష్రావు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది। మేమందరం కూడా అన్నకు స్వాగతం సుస్వాగతం పలుకుతాం। అంబర్పేట్లోనే కాకుండా హైదరాబాద్లో ఉండే బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు రంగారెడ్డి మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నిన్న వందల మంది ఫోన్ చేసి అన్న చాలా మంచి పని అయింది శంకరన్న నిస్వార్థంగా స్వచ్ఛందంగా ఎందరో మందికి సేవ చేస్తున్నాడు అటువంటి వ్యక్తి మన పార్టీలో జాయిన్ అయినందుకు ఇంకా బలం అంబర్పేట్లోనే ప్రత్యేకంగా ఏర్పడుతదని చెప్పడం కూడా జరిగింది। ఇక కొందరు డబ్బులు పెట్టి తీసుకుంటున్నారని పోలీస్ వాళ్ళతోటి భయపెట్టిచి తీసుకుంటున్నారని ఎన్నో ఎన్నో అలిగేషన్ చేస్తా ఉన్నారు। గత 6 నెలల నుంచి బీజేపీ పార్టీలో 30-40 సంవత్సరాలు పనిచేసి కేంద్ర మంత్రి గారు ఇంతకితం 3 సార్లు ఎమ్మెల్యే ఉండి कैबिनेट मिनिस्टर उड़ी इट अंबरपेट एम चेयक अट कार्यकर्ता एम चेयक आ दशो बीजेपी पार्टी नीचे वलसल राव मोदल बागंबरपेट का अंबरपेट का गोलनाका डिवीजन प्रेसिडेंट मरियु नल्लकुंट काचिगूड एंदरो मंदी కార్యకర్తలు లీడర్లు మహిళలు జైన్ అవుతా ఉన్నారు। అయితే బీజేపీ పార్టీ నుంచి వచ్చిన నాయకులను మేము ఒకవేళ డబ్బు పెట్టుకుంటే 10 15 రోజుల క్రితము కృష్ణ యాదవ్ను మీరు మా పార్టీ నుంచి తీసుకొని ఎన్ని డబ్బులు ఇచ్చి కృష్ణ యాదవ్కు మీరు కొన్నారో చెప్పాలి। మేము చేస్తున్న అభివృద్ధిని చూసి మన పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా కేసీఆర్ గారి పథకం కేసీఆర్ గారి ద్వారా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడం వల్ల మేము ఇంకా ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉంటే ఇదే విధంగా సేవ చేయాలి గాని మాకొచ్చిన మా బస్తీ గాని మా కాన్స్టిట్యూన్సీ గాని ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పటికి వందల మంది బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది। ఇంకా చాలా న్యూస్ చూడబోతారు ఎందరో మంది కూడా దానికి స్పందించి మన పార్టీలో జాయిన్ కావడానికి మంతనాలు కూడా జరుగుతున్నారు। మీరు మీ పార్టీలో ఉన్న కార్యకర్తలను సీనియర్ లీడర్లను వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి। నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఇంతకితం కూడా చెప్పినా
బీజేపీ పార్టీలో ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ మీద అసంతృప్తిగా ఉన్నారు. మీరు మూడు దశలుగా మూడు టర్మ్స్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఎమ్మెల్యేగా అంబర్పేట్ ప్రజలు 60,000 ఓట్లతోటి కూడా నేను గెలిపించాను. ఆ తర్వాత ఎంపీగా గెలవడానికి మన అంబర్పేట్ ప్రజలు 40,000 నుంచి 50,000 వరకు మెజార్టీ ఇచ్చారు. క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మీరు అంబర్పేట్కు ఒరగబెట్టింది ఏం లేదు, సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఒరగబెట్టింది లేదు. కనీసం బీజేపీ కార్యకర్తలు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళకు కూడా మీరు ఏమీ న్యాయం చేయలేకపోయారు. అదే అసంతృప్తి బీజేపీ పార్టీలో ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా